అత్యంత దారుణం, అత్యంత అమానవీయం. రఘురామకృష్ణంరాజు గారు ఒక లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. ప్రజలెన్నుకున్నటువంటి పార్లమెంటు సభ్యుడిని నిజంగా పోలీసులు గనక ఈ రకమైనటువంటి చర్యకు గనక దిగుంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అధికార పార్టీ చెప్పిందని వాళ్ళు చెప్పినట్లు గనక చేస్తే కోర్టులు ఖచ్చితంగా వీటికి అడ్డుకట్ట వేస్తాయి. ఆల్రెడీ హైకోర్టు కూడా ఇవి గనక తాజా గాయాలు గనక అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అదేవిధంగా రఘురామకృష్ణరాజు గారిని కస్టడీకి పంపించకుండా ఆయన్ని ఆసుపత్రిలో జాయిన్ చేసి ఆయన ట్రీట్మెంట్ తీసుకోవడానికి కూడా కోర్టు అనుమతించడం జరిగింది. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు చేసిన తప్పు ఏంటంటే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల మీద, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుల రాజకీయాల మీద ఆయన ప్రశ్నించాడు. ఒక పార్లమెంటు సభ్యుడిగా తన బాధ్యత ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, ఆయన చేసినటువంటి తప్పు ఏంటంటే ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా నిందించారాయన. జగన్మోహన్ రెడ్డి గారే మా నాయకుడు, నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కానీ ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా, ఒక ఎంపీగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తున్నాను అని అన్నారు. అదేవిధంగా అమరావతి రైతులకి ఆయన సంఘీభావం ప్రకటించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతూ ఉంటే ఆ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఆయన పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా రాజధానిని విశాఖ చేస్తామంటే కూడా ఆయన వ్యతిరేకించడం జరిగింది. ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను వ్యతిరేకించారు కాబట్టి రఘురామకృష్ణరాజు గారిని ఈ ప్రభుత్వం టార్గెట్ చేయడం, ఆయన మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టడం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి విషయం. ఒక వ్యక్తి సిఐడి పోలీసుల అదుపులో ఉండగా ఆ వ్యక్తికి గాయాలవ్వడం సాధ్యమేనా అంటే ఆయన గాయపరుచుకున్నారని చెప్పి ఏదన్నా కొత్త ట్విస్టులు రావచ్చు, దానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన నిరంతరం సిఐడి పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారు. అటువంటిప్పుడు వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడు జరిగే ప్రతి చర్యకు కూడా సిఐడి వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ ఒక ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికే సరైనటువంటి రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి? అదేవిధంగా మీడియా వారైనటువంటి ఏబిఎన్ ఛానల్ మీద, టీ5 ఛానల్ మీద కూడా రాజద్రోహం కేసులు పెడతారు. అంటే ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెట్టడం, దాడులు చేయడం, ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? భారతదేశంలో అమలులో ఉన్నటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్లో అమలులో ఉన్నదా అని గత 2 సంవత్సరాలుగా అనేక మంది ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రశ్నించిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతా ఉన్నారు. ఎంతో మంది ప్రతిపక్ష నాయకులు అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి దూలిపాల నరేంద్ర గారు, దేవినేని ఉమా గారు, కొల్లు రవీంద్ర గారు, నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు, అదేవిధంగా జేసీ బ్రదర్స్, ఈ రకంగా రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే గలం విప్పుతారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఏకంగా సిఐడి కస్టడీలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన నరసాపురం ప్రజలు ఆయన్ని ఎన్నుకొని పార్లమెంట్కి పంపించారు. అటువంటి వ్యక్తికి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా కూడా కొన్ని హక్కులు ఉంటాయి ఆయనకి. అవన్నీ కూడా కాలరాసే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి కనీస సమాచారం ఇవ్వకుండా, వాళ్ళకి సరైనటువంటి నోటీసులు కూడా అందజేయలేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది నిన్న అరెస్ట్ సందర్భంగా. అమానవీయంగా ఈ కరోనా పాండమిక్ టైంలో దాదాపు 35 మంది నుంచి 40 మంది సిఐడి అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి వై కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తిని, వై కేటగిరీ భద్రతాధికారులను కూడా మిస్గైడ్ చేస్తూ మిమ్మల్ని కూడా తీసుకెళ్తామని చెప్పి వాళ్ళని మళ్ళీ మిస్గైడ్ చేసి వాళ్ళని అక్కడే వదిలేసి వీళ్ళు వస్తే వాళ్ళు ప్రైవేటు వాహనంలో వచ్చినటువంటి పరిస్థితి. ఇంత అవమానమేయంగా రఘురామకృష్ణరాజు గారు ఏమన్నా దేశం దాటి పారిపోతా ఉన్నారు? ఈ పాండమిక్ టైంలో ఇంత దుర్మార్గంగా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటుని కనీస గౌరవం లేకుండా, కనీస ప్రొసీజర్స్ పాటించకుండా ఈ రకంగా ఆయన్ని అరెస్ట్ చేయటం, ఈ రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ, రాష్ట్ర ప్రజలందరూ ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించేటువంటి హక్కు భారత రాజ్యాంగం ఇచ్చిందండి. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉన్నది. అంతేగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వాన్ని నిలదీస్తే, ప్రభుత్వం చేసేటువంటి తప్పుల్ని ఎత్తి చూపితే, వాళ్ళ మీద దాడులు చేసే విధంగా, వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టే విధంగా, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా పోయేటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చర్యలు మానుకోకపోతే ప్రజలే రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్తారు వీళ్ళకి.